హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చూడండి టూ కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. టూ కట్ బ్యాంగిల్ మీద ట్రెండింగ్లో ఉన్న లోటస్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చూడండి, ఫస్ట్గా అయితే ఇలా ర్యాపింగ్ చేసేసి దాని మీద ఫస్ట్ రౌండ్ షేపు, అదే హై షేపు, 8x8 సైజు వైట్ ఉంటుంది కదండి, వైట్ హై షేప్ కొందను అది తీసుకోవాలి. తర్వాత దానికి ఇటువైపులు అటువైపుల గమ్ అప్లై చేసి దానికి వేరే అంటే ఈ షేప్వి, ఇవి కూడా 8x8 అండి. ఇవి పింక్ కలర్వి స్టిక్ చేసుకోవాలి. జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలండి. నీట్గా స్టిక్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది కనిపిస్తుంది. కమలం షేప్ అనేది రావాలి, లేదంటే లోటస్ డిజైన్ అనేది మనకి క్లియర్గా అక్కడ అర్థం కాదు. చూడండి, ఇలాగా ఇంకా పక్కన అంతా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలి. నీట్గా అయితే అప్లై చేయాలండి. ఇంకెలాగే ఇలాగే ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చూడండి, ఎవరైతే మన వీడియోని ఇంకా చూస్తూ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది మా వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలాగే బ్యాంగిల్ అంతా అప్లై చేసుకోవాలండి. బ్యాంగిల్ అంతా అప్లై చేసి చూపిస్తాను, చూస్తాను ఇలాగండి. ఇలాగైతే అప్లై చేసుకోవాలి. చూసారా బ్యాంగిల్ ఎలా ఉందో? ఇప్పుడు B7000 గమ్ ఉంటుంది కదండి, దీంతోనే అయితే దాని కొందన్స్ పైన వేరే కొందన్స్ని స్టిక్ చేసుకోవాలి. B7000 గమ్ అయితేనే బాగా ఉంటుందండి. వేరే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే కొందన్స్ అనేవి స్టిక్ అవ్వవు, ప్లస్ త్వరగా ఊడిపోతాయి. ఇదిగో నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలండి. ఈ కొందనికి ఆ కొందనికి అప్లై చేసుకొని దాని మీద 8x8 ఐ షేడ్ కొందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. చూడండి, చూసారా డిజైన్ అనేది నీట్గా రావడానికి ట్రై చేయండి, లేదంటే అటు ఇటు జరిగిపోయి ఫినిషింగ్ అనేది బాగోదు. చూడండి, చూపిస్తున్నాను. ఇప్పుడు అలాగే మొత్తం అప్లై చేసుకోవాలండి. ఈ గమ్తోనే అప్లై చేసుకోవాలి, లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఊడిపోతుంది, సరిగ్గా రాదు, ఇటు జరిగిపోద్ది, ప్లస్ త్వరగా డ్రై అవ్వదు. ఇదైతే త్వరగా డ్రై అయిపోతుంది B7000 గమ్ అనేది. కాబట్టి దీన్నే యూజ్ చేయండి ఇలా పైన స్టిక్ చేసుకునేటప్పుడు కొందన్స్. నేనైతే అంత జాగ్రత్తగా అతికిస్తున్నాను, మీరు కూడా ఇలాగే చేయండి, అప్పుడు డిజైన్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు అంతా సేమ్ ఇప్పుడు అలాగే ఇవన్నీ అప్లై చేసి చూపిస్తాను. చూసారు కదా, అప్లై చేశాను. ఇప్పుడు కింద ఇప్పుడు నేను చూపించినట్టు అప్లై చేసుకోండి. అవి ఉంటాయి కదా మూన్ షేప్ కొందన్స్, అవి తీసుకోవాలండి. మూన్ షేప్ కొందన్స్ తీసుకొని ఇక్కడైతే స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను, అలాగే స్టిక్ చేసుకోవాలి. నీట్గా స్టిక్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా బాగుంటుంది. బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్, అలాగే ఇంకేదైనా వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, ఇలాగా చూస్తూనే ఉండండి. ఇలాగైతే అప్లై చేసి ఇలాగైతే స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అదే అనేది మళ్ళీ రిపీట్ అవుతుందండి. చూడండి, నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, అదే రిపీట్ అవుతుంది. ఇంకా నుంచి అయితే ఇంకా అదే రిపీట్ అవుతుందండి, మొత్తం అలాగే వస్తుంది. చూస్తూనే ఉన్నాను ఇవ్వండి, చూపిస్తున్నాం కదా, మొత్తం అంతా అలాగే వస్తుంది. ఇంకా ఇదంతా ఫిల్ అయిపోయాక చూపిస్తాను. సరే అండి, చూస్తూనే ఉండండి. ఇదిగోండి, ఇప్పుడు చూపించాను కదా, ఇప్పుడు అంతా ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడు
అదే ఉంది కదా, దాని మీద రౌండ్ షేప్ ఉంటుంది, రౌండ్ షేపు 3mm రౌండ్ షేప్ కొందని తీసుకొని మళ్ళీ B7000 గమ్తోనే స్టిక్ చేసుకోవాలి చెప్పా కదా. ఇదైతేనే మనకి కొందన అనేది పక్కకి జరగదు, అలాగే స్టిఫ్గా ఉంటుంది, ఎటు జరగకుండా అలాగ ఉంటుంది, త్వరగా ఆరి డ్రై అయిపోతుంది. అదే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే త్వరగా డ్రై అవ్వదు, కొందన్స్ అనేవి ఇటు జరిగిపోతాయి పైన కదా, కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయండి. నేను చూపించినట్టు అలాగా గ్యాప్ కూడా లేకుండా నాకైతే అప్లై చేయాలి. ఇక్కడ నుంచి అయితే మన మేకింగ్ మొత్తం అలాగే కంటిన్యూ అయిపోద్ది, చూస్తూనే ఉండండి. అలాగే అండి, ఇంకెవరైతే బ్యాంగిల్స్ కావాలనుకుంటున్నారు, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటున్నారు, మన కాంటాక్ట్ నెంబరు మన వీడియోలో ఉంటుందండి, దాన్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే వీడియో చూస్తూ కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాగండి, ఇంకా ఫినిషింగ్ అయితే ఇలా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.